మందు తాగే ముందు బీర్లు కొట్టే ముందు చీర్స్ అంటారు ఈ చీర్స్ వెనక ముచ్చట పెద్దదే ఉంది చీర్స్ కథకు దయ్యాలకు కూడా సంబంధం ఉంది ఆత్మకు శాంతి దేవుళ్ళకు సంఘ్న ఇట్లా మస్తు ముచ్చట్లు ఉన్నాయి అట గీ మందు తాగే ముందట కొట్టే గిలాసుల సప్పులకు దానికి కథ ఉందా అనుకుంటారు కదా ఒక్క పారే నుండి మీకే ముచ్చట అర్థమవుతుంది ఎండగొట్టినా ఆనగొట్టినా నిండగా అప్పుకొని తట్టు చాలి పెట్టినా సంజీవని సర్వరోగ నివారణి మందే మందు బాబులకు వాళ్ళు పేరుకు ఓ సందర్భం అని అంటారు కానీ నిజంగా ఉంటుంది అల్లాళ్ళకు తాగాలన్న ఆలోచన అయితే అయిపోయాయి గిలాస కాదు మందుబాటు లేపుతారు రాపకుండా అయితే తాగే ముందట గిలాసలల్లో పోసుకొని పోసుకొని ఊరించుకుంటు తాగుతారు అందరికీ చీరసను కొట్టుకుంటారు మరి అది ఎందుకు కొడతారు అనేది మనం ముచ్చటి ఇప్పుడు అయితే ఫోన్ మాట్లాడేటప్పుడు హలో అని అన్నట్టు మందు తాగే ముందట చీర్స అలవాటే హలో అనుకుంటూ మాట్లాడరు అట్లే అన్నది మందు మొదలు పెట్టరు చాలా మంది ఇక చీర్స్ కథ ఏంటంటే ఫ్రెంచ్ పదం చీర్ కెంచచ్చింది ఇది అంటే తలకాయ అని అర్థం ఇది చెప్పేటోళ్ళకు ఉందని లేనోళ్ళకు లేదని కాదు కానీ పద్దెనిమిదవ శతాబ్దం దాకా ఆనందం కోసం ఆడేరటి పదండి అప్పటి సంధి ఉత్సాహాన్ని చూపేతందుకు ఆడతారు అందుకు మందు తాగేటప్పుడు చీర్సు చి గింతేనా గింత దానికోసం వంటనని అనుకునేరు కథ పెద్దగా ఉంది అయితే చీర్సని కొట్టుడితో రెండు మూడు సుక్కలు కింద పడితే అయితే సంతృప్తి లేకున్న ఆత్మలు ఉంటాయిగా ఆటికి ఉపశమనం లేక కనిపిస్తుంది అట దీంతోటి ఇదో నమ్మకంగా అంతే ఇంకింతమందేవో మందు తాగే ముందట ఆడాడ గిలాసు నంపి రెండు మూడు సుక్కలు కూడా ఓతారుగా అది కూడా ఇందుకు వినట జర్మన్లో నమ్మకం ఇది ఇంకోటి ఏంటంటే ఈ గిలాసల సప్పుడు వినంగానే దన్నుమని దయ్యాలు భూతాలు ఏమన్నా కూడా ఆడకెంచి పరార అట ఉంటే ఇదో ఇంకో నమ్మకం పాత గ్రీస్ పురాతన నమ్మకం కూడా ఉందా సంతోషంతో చీర్స్ సిప్పుకుంటా గిలాసులు పైకి ఎత్తుతున్న దేవునికి అన్నట్టు లెక్కనట అంటే ఇల్లు కాక దేవుని కూడా చూపుతారన్నట్టు ఇంకా ఇగో ఇంకోటి ఏంటంటే మనసులకు ఐదు ఇంద్రియాలు ఉంటాయిగా అట్లా కండ్లు ముక్కు చెవులు నాలుక శర్మం అయితనట మందు తాగేందుకు జనాలు గ్లాస్ నెత్తినప్పుడు ముందుగా అలా ముట్టుకుంటారు ఆటెన్క లిక్కర్ కండ్ల గానెత్తది తాగేటప్పుడు రుచి నాలుక చూస్తుంది అదే ఆసనను ముక్కుతోటి కూడా చూస్తారు అంటే మందు తాగేటప్పుడు అన్ని ఇంద్రియాలు పని చేస్తాయి మరి చెవులు ఏం చేస్తాయి అనేది ముచ్చట అందుకే ఆటి కోసం సప్పుడట ఆటిని కుసి ఎత్తరాట అంటే మందుల కుషియాన్ని అనుభవించాలన్నట్టు ఇట్లా జర్మన్ ఆచారంలో గ్లాస్ కూడా పోతే ఆత్మలు మందుకు దూరంగా ఉరుకుతాయి కాబట్టి అక్కడళ్ళు మందు తాగేటప్పుడు దయ్యాలను దూరం పెట్టేందుకు చీరుసు కొడతారని ఇంకొంతమందిని అమ్మవాటే కానీ ఇన్నారులా దయ్యాలు భూతాలే లేవులా అంటే హాటిని పోగొట్టేందుకు బీర్లు తాకుండా చీర అంటారట అన్ని ఇంద్రియాలు చేయాలని చెవులకు వినిపేయాలని కూడా కొడతారట ఇనకపోతే ఏమన్నా అవుతుందా అయినా ఘాటుకే భూతాలు పోతే మంత్రాలు ఎందుకు గిలాసల సప్పుడే చేసుకుంటూ అయిపోతుంది కదా లాజిక్ లేదా ఏందో పొర్రి ఎవరి నమ్మకం ఎవరు అలవాట్లు అల్లే మరి